ఆర్సీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కేశవ. గిరిజన సంఘం నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్ కు మద్దతునిస్తూ బంద్ విజయవంతం చేయడానికి జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర మాట్లాడుతూ, మణిపురి రాష్ట్రంలో ఆదివాసీ మహిళలను వివస్త్రాలను చేసి ఊరేగించిన ఘటన సిగ్గుమాలిన ఘటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా బంద్ పిలుపుతో ఈరోజు మేము వాళ్ళకి ప్రగాఢంగా సానుభూతిని తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏదైతే నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్లకు కావలసినటువంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడాని కోసం ఈ ఆదివాసీ తెగల మధ్యన తెగల్లోపట ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసి భయభ్రాంతుల్ని క్రియేట్ చేసి ఇదంతా కూడా ఈ ఆదివాసుల్లో ఒక భయకంపితుల్ని చేసి వాళ్ళ యొక్క పాలసీల్ని నిరటంకంగా కొనసాగించడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఏదైతే ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా ముందున్నటువంటి వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వాళ్ళని తీసుకొచ్చి తెగల్లోకి కలపాలనేటటువంటి కుట్ర ఈ దేశంలో పట్ల అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో బోయవాల్మీకుల్ని అలాగే తెలంగాణ ప్రాంతంలో కైతీలంబడాలని అక్కడ మణిపూర్లో మైతీలు అలాగే రకరకాల వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈవెన్ ఫార్వర్డ్ కేస్టులు అంతా కూడా తీసుకొచ్చి ఎస్టీ జాబితాలోకి చేర్చాలనేటటువంటి కుట్ర ఒకటి జరుగుతుంది. ఈ కలిపేటటువంటి విధానంలోనే ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి మూలవసులైనటువంటి ఆదివాసుల ఉనికిని దెబ్బతీయాలనేటటువంటి కుట్ర స్పష్టంగా కనబడుతున్నది. మరి ఎన్నో పోరాటాల ఫలితంగా ఈరోజు అటవీ హక్కుల చట్టం ద్వారా వాళ్ళ కొన్ని వందల ఏళ్ళుగా వేల ఏళ్ళుగా తరతరాలుగా ఆధారపడ్డటువంటి అటవీ భూములకి పట్టాలు సంపాదించుకునేటటువంటి హక్కుని తెచ్చుకున్న తర్వాత దాన్ని అమలు కాకుండా దానికి విరుద్ధంగా ఈరోజు ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈరోజు తీసుకొచ్చి ఈ పెసా చట్టం ద్వారా గ్రామ సభలకు వచ్చినటువంటి అధికారాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ చేతుల్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ మణిపూరి లాంటి ఘటన ఇది ఒక అది సూచిక మాత్రమే. అది అలాంటి ఘటనలు ఇంకా అనేకంగా దేశం లోపల జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు అక్కడ ఆదివాసీ స్త్రీల్ని వివస్త్రాలను చేసి ఊరేగించినటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షుడు కూడా స్పందించేటటువంటి ఈ సిగ్గుమాలినటువంటి ఘటన చేశారు.